John, in my cabin. Excuse me, sir. Teacher. Aha. Toragane niddarle suchare. Bed coffee mante pinchamantara. They're maatladtunnaru sir. Artham kaagaledu. Avuna. Avuna. Siggu lekunda poddunne office lo 10 gantalaku niddarpothunna you sluggish dog. I'm very sincere at my work, sir. నేనే నిద్రపోలేదు. మీ శాలరీ కట్ అవుతుందని అబద్ధాలు ఆడకు. ఏమో నా శాలరీ కట్ చేయడానికి మీరే అబద్ధం ఆడారేమో. How dare you to talk to me like this? నేను అబద్ధాలు ఆడుతున్నానా? నువ్వు నిద్రపోవడం నేను చూశాను. ఏమో సార్ అది నేనెలా నమ్మను. నువ్వు నిద్రపోయావు. పోలేదు సార్. పోయావు. పోలేదు. పోయావు. పోలేదు. పోయావు. పోలేదు. దీనికొక్కటే పరిష్కారం. మీ పిఏగా నేను మాత్రమే దీన్ని సాల్వ్ చేయగలను. బాటల్ మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తామని, అబద్ధం చెప్పమని, సర్వదా సతదా నర్మదా తపతి, అందరం నిజాయితీగా ఉంటామని ప్రమాణం చేస్తున్నాం. ట్రూత్ ఆర్ డేర్ సార్? ట్రూత్. మన ఆఫీస్లో ఆల్కహాల్ అలవలేదుగా, మరి ఇదేంటి? సారీ సారీ, డేర్ డేర్. అంత లేదు, ఒకసారి చెప్పిన తర్వాత చేంజెస్ ఉండవు. నవ్వే సమస్య లేదు. బయట తాగితే మా ఆవిడకి తెలిసిపోద్ది, అది కొంచెం ప్రాబ్లం. అందుకే అయితే మాత్రం ఆఫీస్లో మంది అవుతారా? అబ్బా మీరే తాగుతూ రోజు మళ్ళీ ఈ బాటిల్ ఎవరిదని నన్ను అడగటం. కమోయ్, ఇక్కడ నేనే రాజు, నేనే మంత్రి. ఇంకా నవ్వించాలు, మూసుకొని తిప్పి. ఈ బాటిల్కి మన బాస్ అంటే ఎంత రెస్పెక్టో. మళ్ళీ నా దగ్గర వచ్చాయి. సంవత్సరం నుండి మేము దొబ్బించుకుంటే మాకు హైక్ లేదు, కానీ నేను కాక మొన్న వచ్చింది ఇది శ్యామల, దానికి హైక్. ఎందుకో చెప్పాల్సిందేనా? మాకు చెప్పాల్సిందే. అంటే అది పర్సనల్గా ప్రాజెక్ట్లో హెల్ప్ చేసింది, అందుకని. సార్ మీ ఆవిడ ఊర్లో లేనప్పుడు నువ్వు పర్సనల్ అసిస్టెంట్, పబ్లిక్ అసిస్టెంట్ నువ్వేం చేస్తున్నావు? దిపో ట్రూతా. నాకు ప్రతి దానికి నీకు తొందర. మేము అడుగుతాంగా, నీకు టార్చర్ని టార్చ్ లైట్ వేసి మరీ చూపిస్తాను రా. ట్రూత్ ఆర్ డేర్? అమ్మో, ట్రూత్ అంటే మనం కంపెనీలో చేసే గ్యాంబ్లింగ్స్ అడిగితే బుక్ అయిపోతాం. ఐఎమ్ ఆల్వేస్ డాషింగ్ అండ్ డేరింగ్ అండ్ డేర్. బాబు చిట్టి సార్, స్టాండప్ ఇన్ త్రిభంగి. త్రిభంగియా? త్రిభంగి అంటే ఏంటి సార్? చెప్పదా చిట్టి, ఒకసారి నిల్చొని తూర్పు తిరిగి దండం పెట్టుకో. ఓ ఇంతేనా? కిందకు కాదు నాయనా, తలపైన పెట్టు దండం. ఇప్పుడు నీ ఎడంకాలి పాదం పైకి లేపి, नी కుడి మోకాలి మీద పెట్టి గేమ్ అయ్యేంత వరకు అలాగే చావ్ సా వెయిట్ చేస్తున్నావు తిప్పు ట్రూతా డేరా అడి అమ్మ ఇప్పుడు ట్రూత్ అంటే నిద్రపోయలేదు అంటాడు డేర్ అదే ఆఫీస్లో నీ వెనకాల లపాకి ఏంటి అదే మేము మేము పూజ పూజ నువ్వు పూజ దగ్గరికి వెళ్ళేసి నీకు హెచ్ఐవి ఉందని చెప్పాలి కానీ తను కన్విన్స్ అవ్వాలి అంటే ఇప్పుడు అబద్ధం అనమంటారా అయితే ట్రూత్ ఆడతావా ఓకే నీ ఇష్టం ఎందుకు సీరియస్ అవుతున్నారు వెళ్తున్నానుగా జస్ట్ ఏరా అర్జున్ బాస్ ఏమన్నాడు ఏమంటాడు నీకు మ్యాటర్ చెప్పాలి పూజ అలా చెప్పాలి అర్థం కావట్లేదే ఏమైందిరా ఏంటో చెప్పు ఈ విషయం చెప్పిన తర్వాత నన్ను వదిలేనని చెప్పా ప్లీజ్ ప్లీజ్ చెప్పకపోతే నిజంగానే వదిలేస్తా బ్లడ్ డొనేట్ చేశా కదా దాని రిపోర్ట్ ఈరోజు వచ్చింది అన్నయ్య పిలిచావా హ్యాపీయా హ్యాపీయా నాకిపోయింది సంఖ్య నాకిపోయింది ఆడదేది కాదు నా జీవితం నా సంఖ్య నాకిపోయింది దాన్ని పడేయడానికి ఎన్ని రోజులు పడిందో తెలుసా సార్ మీకు ఎన్ని రోజులు పట్టిందో తెలుసా మీదే ఉంది డబ్బున్నోళ్ళు ఏమన్నా చేసేస్తారు మా బతుకట కాదే మా కష్టాల గురించి మీకేం తెలుసు సార్ కష్టాల గురించి మాట్లాడకు నీకు లేదు కష్టాలు అంటే మీకు తెలుసా తెలుసా ప్రతి నాలుగు సార్ శాలరీ హైక్ చేయడం అంటే దాని కష్టం ఏంటో మీకు తెలుసా తెలుసా ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా ప్రతి 6 నెలలకు ఒకసారి ఆఫీస్ టూర్ ప్రతి సంవత్సరానికి ఒకసారి శాలరీ ఇంక్రిమెంట్స్ దాని ప్రాబ్లం ఏంటో మీకు తెలుసా తెలుసా పెట్టిన ఏడాదికి కంపెనీ నష్టపోతే దాని కష్టం ఏంటో మీకు తెలుసా తెలుసా తెలియదు ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది నాకు మాత్రమే ఉంది నాకు మాత్రమే ఉంది కష్టాలంటే మీవి కాదు సార్ నావి ముందు గేమ్ ఫినిష్ చేసి నాకు మోక్షాన్ని ప్రసాదించండి సార్ చాలే కూర్చో అమ్మయ్యా అమ్మయ్యా మహాప్రభో నీకు పాదాభివందనం టైం 10:59 1 నిమిషం తర్వాత 11 నుంచి 11:10 వరకు ఈ కంపెనీకి నువ్వే బాస్ పదకొండు ఏమైంది ఏం కాలేదు ఏమవుతుందో చూడు హలో చెప్పండి ఏంటయ్యా చెప్పేది మీ కంపెనీ వాళ్ళకి ఎన్ని ఫోన్లు చేసాం మా ప్రాజెక్ట్ ఎప్పుడు అవుద్ది అది సార్ నేను కనుక్కొని చెప్తాను ఒక 10 నిమిషాలు సార్ కాల్ చేస్తాను నేను హలో కంపెనీ అవును కంపెనీ ఐటీ ఫ్రూట్ అబ్బే ఓ ఎర్రీ ఫ్రూట్ మాఫియా మామూలు కట్టాలని తెలియదారా నీ సీటుకి స్నైపర్ ఫోకస్లో పెట్టిన కొడుక ఓ ఇటుకిలకి వెళ్ళే కాల్చి పడేస్తా మామూలు పంపి స్నైపర్ ఏంట్రా కిటికీ ఏంట్రా అసలు మాఫియా ఏంట్రా నా బతికింది ఇంత గలీజ్కి తయారైంది నమ్మ జీవితం बहुत గిట్టారేంద్ర బాబు ఈ బాలేని బస్సు నాలగదు హలో హలో మేము ప్రాజెక్ట్ నంబర్ 88 చెప్పండి మీకు ప్రాజెక్ట్ ఇచ్చి ఎన్ని రోజులైందండి మీ పిఏకి ఫోన్ చేస్తే మా బాస్ ఊర్లో లేడు అక్కడ లేడు ఇక్కడ లేడు అని చెప్తున్నారు ప్రాజెక్ట్ అవుద్దా అవదా అవుతుంది సార్ నేను కనుక్కుంటాను ఏంటండి అయ్యేది సంవత్సరం అవుతుంది దగ్గర దగ్గర 8 మంత్స్ లో సబ్మిట్ చేస్తానన్న ప్రాజెక్ట్ 4 నెలలు ఎక్స్ట్రా అయింది నేను ఇప్పుడే కనుక్కుంటాను సార్ ఏం జరిగిందో కనుక్కొని మీకు క్లియర్ గా చెప్తాను రేపటికల్లా మాకు ఏదో ఒకటి చెప్పకపోతే తెలుసు కదా మా సంగతి మీ కంపెనీని హైదరాబాద్ లో లేకుండా చేస్తాం గుర్తుపెట్టుకో ఓకే సార్ కనుక్కొని మీకు కాల్ చేసి చెప్తాం థాంక్యూ ఎవడరా ప్రాజెక్ట్ డీల్ చేసి ఎవడే ఆ ప్రాజెక్ట్ నంబర్ 88 ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ పనులు చేయడం రాదా ఎవడికి నెల నెల జీతాలు తీసుకుంటాడు ఎవడు పని చేయడు అరగంట ఒకసారి కిందికి పోయేస్తుంటాడు ఒక్కడు కూడా పని చేయడు ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి క్లయింట్లు దొబ్బుతున్నారు బయట నుంచి ఏం చూస్తున్నాను నేనే డాన్స్ చేస్తున్నాను ఇక్కడ ఎవడు ఇన్ఛార్జ్ అర్జున్ యాక్చువల్లీ ఆ ప్రాజెక్ట్కి ఇన్ఛార్జ్ నువ్వే నీ వల్లే లేట్ అయింది నేనా సారీ సార్ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఇన్ని రోజులు ప్రాబ్లమ్స్ ఎంప్లాయీస్కి మాత్రమే అనుకున్నా బట్ ఇప్పుడే తెలిసింది బాసులు కూడా మనుషులే వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయని ఇది తెలిసిన తర్వాత నేనేంటో నాకు అర్థమైన తర్వాత ఇక్కడ ఉండలేను సార్ ఐమ్ అన్ఫిట్ ఫర్ దిస్ జాబ్ అర్జున్ లాస్ట్ టైం నువ్వు చేసిన ప్రాజెక్ట్కి మన కంపెనీకి మంచి ప్రాఫిట్స్ వచ్చాయి కానీ నేను నీకు శాలరీ ఇంక్రిమెంట్ చేయలేదు తప్పు నాదే తప్పుకి తప్పు చెల్లైపోయింది సో నీలా రియలైజ్ అయిన ఎంప్లాయీస్ నాకు దొరకపోవచ్చు ఖమ్మంలో ఒకటి ఐటీ పార్క్ కొత్తగా శంకుస్థాపన అయిన విషయం నీకు కూడా తెలుసు అక్కడ నేను మన బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను నువ్వు నిద్రపోకపోతే నిన్నే బాస్గా పెడదాం అనుకుంటున్నాను